హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇక్కడ ఏంటంటే, మా వదిన వచ్చేసి గారెలు వేస్తుందన్నమాట. సో మా వదినకు వచ్చేసి ఎక్కడికి వచ్చినా కానీ పనేనండి. ఏంటంటే, అలవాటు అయిపోయింది కదా పనికి వాళ్ళు, అందుకనేసి ఎక్కడ ఉన్నా కానీ ఖాళీగా ఉండలేరు. ఒక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా వదిన అస్సలు ఖాళీగా లేదండి, చేస్తూనే ఉంది. వంట అయితే అస్సలు ఖాళీగా లేదు పాపం తను. సో నేనైతే ఖాళీగా ఉన్నాను, ఎందుకంటే అందరు తినేది కదా, బట్ నేను చేస్తే వాళ్ళకు నచ్చుతుందా లేదా అనేసి నేను అలా ఖాళీ కూర్చున్నాను అనమాట. అందుకని నేను చేయలేదు, లేకపోతే నేను కావాలని కూర్చోలేదండి. ఇక్కడ ఏంటంటే, ఇంకా వంట మొత్తం చేసేసాక మా వదిన వచ్చేసి పిల్లలందరికీ అన్నం పెడుతుంది. నేను తినలేదండి, ఎందుకంటే ఆది రాలేదు, ఆది వచ్చాక తింటానని చెప్పాను. అందుకనేసి వాళ్ళు తింటున్నారన్నమాట పిల్లలు అందరు కలిసేసి. ఈసారి ఫెస్టివల్కి మా వదిన వాళ్ళిద్దరు పిల్లలు వచ్చారు, అండ్ మా అన్న వచ్చేసి ఇప్పుడంటే 3 డేస్ తర్వాత వచ్చారనమాట వాళ్ళని పిలుచుకుపోవడానికి అనేసి. అలా జరిగింది. ఇంకా ఆ రోజు ఏంటంటే, ఇట్లా బర్త్డే షాపింగ్ అండి. ఇదంతా కూడా అసలు ఫస్ట్ వచ్చేసి ముందు మా అనుషాకి వేషన్ అయితే తీసుకున్నాను. ఇదైతే బర్త్డే షాపింగ్ కాదు, బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంకా ఊరెళ్ళిపోతారు కదా, సో అందుకనేసి బట్టలు తీసుకుందామనేసి అంటే వచ్చానమాట ట్రెండ్స్కి. ఏంటంటే వాళ్ళు మామూలు డ్రెస్సులు అడిగారు, బట్ కాకపోతే ఏంటంటే ఎప్పుడు వేసుకునేవి కదా, సో ఒకసారి ట్రై చేద్దురాండి అమ్ములు అంటే వచ్చారనమాట. సో వాళ్ళు మంచి టాప్స్ తీసుకున్నారనమాట ఫ్రాక్స్ లాగా. సో చాలా బాగున్నాయండి ఒకసారికి టాప్స్ అయితే, నాకు చాలా బాగా నచ్చాయి వాళ్ళిద్దరు తీసుకున్నవి కూడా. సో బాగున్నాయి, కాకపోతే వచ్చేసి ఒక ఏంటంటే ఈచ్ వన్ వచ్చేసి 1300 అనమాట. బట్ కాకపోతే అది చూడడానికి చాలా సింపుల్గా బాగుంది. ఇదే అండి మా అనుష తీసుకున్న టాప్, అయితే తనకైతే ఏ అది తీసుకున్నాక ఎన్ని టాప్స్ తీసుకున్నా అదే నచ్చిందండి, ఇంకేం నచ్చలేదని చెప్పింది. సరే తను దానికి తను వచ్చేసి దానికి సాటిస్ఫై అయిపోయింది అనమాట. సరే ఓకే అమ్మలు, నీకు నచ్చి నువ్వు సాటిస్ఫై అవుతే నువ్వు తీసేసుకో, బట్ దాంట్లో ఇబ్బంది ఏం లేదనేసి చెప్పాను. నచ్చకపోతే మాత్రం తీసుకోవద్దు అనేసి చెప్పాను నేను. సో నచ్చింది అత్తయ్య నాకు అనింది, సరే అమ్మలు తీసేసుకో అని చెప్పాను. బాగుంది కదా అనుష టాపు, 1299 అండి, చాలా బాగుంది అసలు, నాకు కూడా బాగా నచ్చింది. సో అక్కడ వచ్చేసి నేను అనుషాకి చూస్తుండే, ఇక్కడ వచ్చేసి మా నందిని మన వైష్ణవి అయితే వాళ్ళిద్దరు చూసుకుంటాను అనమాట. మా వయసుకి చూసుకుంటుంది, నందిని కాదు. ఇక పాపం ఇక్కడ నందినికి ఏం దొరకవు కదా టాప్స్. సో అందుకనేసి ఇక్కడ వయసుకు టాప్స్ వీళ్ళిద్దరు ఎదుక్కుంటున్నారు. బట్ కాకపోతే ఏంటంటే అవి నార్మల్ టాప్స్ అనమాట, డైలీ యూస్కి అలా సెట్ అయ్యేటి. సో అందుకనేసి ఆ వద్దులే అమ్ములు మంచి వేరేని తీసుకోండి అనేసి చెప్పినాను, అవి తీసుకున్నారనమాట. ఇంకా అలా అయిపోయిన తర్వాత మేము ఇంకా ఇక్కడ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వెళ్ళేసి అనుష వైష్ణవిని నందిని నానిని వదిలిపెట్టేసేసి మేమందరం కూడా ఒకే బైక్ మీద వెళ్ళామండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మంగళగిరి దగ్గర అనమాట మనకు. సో అక్కడ ఫ్లైఓవర్ అక్కడ తీసుకున్నాం మా నాన్నకి. ఏంటంటే ఇక్కడ విజయవాడ ట్రైన్స్లో అంత బాగలేవు, అంటే ది బెస్ట్గా అనిపించలేదు, అందుకనేసి తీసుకోలేదు. ఇక్కడ ఏంటంటే ఇంక ఇక్కడికి వచ్చాం, ఇంకో ట్రైన్స్ ఉంది కదా, సో పిల్లలకి బాగుంటుంది అనేసి అందుకనేసి ఇక్కడికి వచ్చేసి తీసుకున్నాము. ఇంకా అలా అలా షాపింగ్ అయితే మా నాన్నది, బట్ మా నాన్న రాలేదు తన బట్టలు తను తీసుకోవడానికి. నేను తీసుకుని వెళ్ళాను, ఓకే వాడు సాటిస్ఫై అయ్యాడు, బాగున్నాయి పిన్ని అనేసి చెప్పాడు, ఓకే అంత అనిపించింది. ఇంకా ఇలాగా అయిపోయిన తర్వాత తీసేసుకొని బయట నిలబడుకొని ఉన్నాము. వెళ్దాంలే అంటే ఎండగా ఉంది కదా, సో నిదానంగా వెళ్దాంలే అమ్ములు అని అంటే ఆగినామన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా నేను వైషు ఆది ముగ్గురం బయటకు వచ్చామండి, ఎందుకంటే ఇక్కడ కేక్ కోసం అనేసి వచ్చామన్నమాట. కాకపోతే వైషు వచ్చేసి మార్నింగే అడిగిందనమాట ట్రైన్స్కి వచ్చినప్పుడు, మామయ్య నాకు ఐస్ క్రీమ్ ఇప్పియండి అనేసి. బట్ కాకపోతే ఏంటంటే పిల్లలు కదా, జలుబు చేస్తే మళ్ళీ అరుస్తారనేసి వద్దని చెప్పాను. బట్ తన సాటిస్ఫై కోసం అనేసి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించున్నాను చిన్నది. సో ఇక్కడ వచ్చేసి కేక్స్ చూసారా చాలా బాగున్నాయి, బట్ కాకపోతే నాకైతే టూ మచ్ కాస్ట్ అనిపించింది. అసలు ఏంటంటే 700 800 చెప్తున్నారండి అసలు కేక్ అయితే. ఇంకో చోట అడిగితే 950 చెప్పారనమాట కిలో కేకు, బట్ నాకు అంత సాటిస్ఫై అనిపించాల 950 అయినా కానీ. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా బాగున్నాయి, బట్ లాస్ట్ ఫైనల్గా అయితే ఇంకో చోట చూశాను కేకు. ఇది వచ్చేసి కూల్ కేక్ అనమాట, 550, బట్ రీజనబుల్గా అనిపించింది, చూడడానికి చాలా బాగుంది కదా కలరు. నేను చాలా సాటిస్ఫై అనమాట ఈ కేక్ తోటి, బట్ సింపుల్గా అనిపించినా కానీ బాగుంది. ఇంకా అలాగా నేను వైషు కేక్ తీసుకొని ఇలా ఇంటికి వచ్చేస్తున్నాము. చూసారా అసలు నా ఫేస్ చాలా డల్గా ఉంది, ఎందుకంటే అప్పటికే మార్నింగ్ అనుషాల కోసమని ట్రైన్స్కి వెళ్ళి ఒక 2 అవర్స్ టైం అయిపోయింది. మళ్ళీ తర్వాత నానికి వెళ్ళేసాము, ఇంకా అలా అలా జరిగిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి మా అనుష వచ్చేసి బెలూన్స్ చూస్తుంది, ఎందుకంటే జస్ట్ ఒక మరీ ఎక్కువగా కాకుండా ఒక 10 బెలూన్స్ అవి చాలేమ్ములు అనేసి. ఇంకా అలాగా ఒక 10 బెలూన్స్ కడుతున్నాము, మరీ పెద్దగా అయితే ఎందుకులే అనేసి ఆగిపోయాయి అనమాట, లేకపోతే పెద్దగా అనిపించింది.
ఎక్కువ ఎక్కువ పెట్టేయడం ఎందుకులే అనేసి, బట్ నార్మల్గా చేసేసానండి. ఏంటంటే అనుకోకుండా చేసామన్నమాట. ఇదంతా కూడా అలా అనుకొని చేసుకోలేదు ఏది కూడా. వీళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు నాని బర్త్డే వరకు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలా జరిగిపోయింది. వాళ్ళు వచ్చారు, నాని బర్త్డే వరకు ఉన్నారు, తర్వాత వెళ్ళారు. నాని బర్త్డే చేసుకొని అందరూ హ్యాపీగా ఉండేసి అలా అలా స్పెండ్ చేసేసుకొని అందరు కూడా టైం చాలా బాగా ఆనందంగా అనిపించింది. అందరికీ చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా అనుష వచ్చేసి బెలూన్స్ కడుతుంది. చూసారా, అసలుకు తనే ఊదిందండి బెలూన్స్ అని. ఎందుకంటే నాకు అసలు రాదు ఊర్ధము, వస్తుంది కానీ బట్ చాలా రోజులు అయిపోయింది కదా, సో అందుకని వద్దులే అమ్ములు తను ఊదంటే తను ఊదిందనమాట. బాగుంది కదా అసలుకు. ఇక్కడ ఏంటంటే అప్పుడే స్నానం అప్పుడే హెడ్ బాత్ చేశానండి నేను, అందుకనేసి తల అంతా నీళ్ళు కారుతా ఉంది. బట్ కాకపోతే టైం అయిపోతుంది, మళ్ళీ వీళ్ళు వెళ్ళే టైం అవుతుంది, నాకు ఎక్కువ టైం లేదనేసి నేను ఆగకుండా టైం వేస్ట్ చేసుకోకుండా గబగబా కానీ చేశాను. లేకపోతే ఏంటంటే మళ్ళీ వీళ్ళు వెళ్ళే టైం అయిపోతుంది కదా. అనుష వాళ్ళకి వచ్చేసి 1 ట్రైన్ అనమాట. వాళ్ళు వెళ్ళేసరికి మొత్తము మళ్ళీకి కటింగ్ చేసుకొని అన్నం తినేసి వెళ్ళేసరికి టైం పడుతుంది కదా, అందుకనేసి త్వర త్వరగా కానీ చేసుకున్నాము. 11 కట్ చేసామండి కేకు మార్నింగ్. సో అలా అనమాట, ఇలా చిన్న బెలూన్స్ తెచ్చుకొని మేమే డెకరేట్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది నాకైతే. లాస్ట్ టైం అందరు చెప్పారు అక్క అక్కడ కర్టెన్స్కి పెట్టండి అక్క గోల్డ్లకి అనేసి, బట్ ఏంటంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చిందండి పెట్టుకుంటే ఇక్కడ బాగుంటుందేమో అనేసి, అందుకనేసి పెట్టానమాట. ఇలా జరిగిందండి, సింపుల్గా అనిపించింది. సింపుల్గానే కదా అనిపించింది కదా, సింపుల్గానే చేశాను. ఎక్కువగా ఎందుకులే అనిపించింది, చేసుకోలేదు. అందుకనేసి ఇక్కడ వచ్చేసి నందిని అనమాట, మీ అందరికి తెలుసు కదా. సో తను వచ్చేసి అక్కడ బెలూన్స్కి అవన్నీ చుడతా ఉంది. వద్దమ్ములు వద్దమ్ములు అంటే గోల్ చేసి చుడతా ఉంది. బట్ కాకపోతే ఇంకా అలా అలా జరిగిపోయింది ఆ రోజంతా కూడా. నేను వ్లాగ్స్ పెట్టుకోవట్లేదండి, ఎందుకంటే వీళ్ళు వచ్చాక అసలు వ్లాగ్ షూట్ చేసుకోవడానికి కుదరలేదు నాకు. అసలు ఏంటంటే వ్లాగ్స్ పెట్టుకోవడానికి కుదరటం లేదు. వ్లాగ్ షూట్ చేసుకుందామంటే గబగబా చేసేసుకుంటున్నాం కదా, సో వర్క్ అనేది. అందుకనేసి వ్లాగ్స్ ఏమి నేను షూట్ చేయలేదు. ఉన్న వ్లాగ్స్ పెట్టడానికి టైం ఎందుకు సరిపోలేదంటే, వీళ్ళు ఉంటే వీళ్ళు ముందు కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా, పాపం పిల్లలు టీవీ ఆపేసుకోవాల్సి వస్తుంది కదా, అందుకనేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఆపేసానమాట. సో నిదానికి ఇచ్చుకుందాంలే ఏమవుతుంది వీళ్ళు వెళ్ళాక అనేసి ఆగినానండి. పాపం నేను వ్లాగ్స్ పెట్టకపోయేసరికి చాలామంది మెసేజ్ చేస్తున్నారు అక్క వ్లాగ్స్ పెట్టండి అక్క వ్లాగ్స్ పెట్టండి అక్క అనేసి. ఇంకా నాకు కుదరలేదు కాబట్టి పెట్టలేదండి. ఎవరైనా ఏంటంటే చాలామంది అడిగారు పాపం నాకు, అంటే ఉంటారు కదా మనం నచ్చిన వాళ్ళు అలాగా, సో నా మంచి కోరుకునే వాళ్ళు చాలామంది అడిగారు అక్క పెట్టండి అక్క అనేసి. బట్ కాకపోతే కుదరలేదండి పెట్టడానికి, అంతే అంతకు మించి ఏం లేదనమాట. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య వచ్చేసి మా తోడు అదే మా వదిన గారికి ఆది బ్లౌజ్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే తను అక్కడ మిషన్ కొడుతుంది, అందుకనేసి వాళ్ళ అమ్మకి బ్లౌజ్ అక్కడ కుడతాను లేమ్మ ఇతాబ్ వచ్చినప్పుడు పంపిస్తాను ఎవరైనా అనేసి అని అంటే మా అత్తయ్య ఇచ్చి పంపిస్తున్నారు. ఇక్కడ పాపం కుట్టించారా మా అత్తయ్య ఫెస్టివల్కి అనేసి అస్సలు కుదరలేదండి పాపం, అందుకనేసి అక్కడ ఇచ్చి పంపిస్తున్నారు. తను కూడా అక్కడ టైలర్ అనమాట, తను కూడా అక్కడ బ్లౌజులు కుడుతుంది, అందుకనేసి అక్కడ ఇచ్చింది తనైతే. ఇక్కడ ఏంటంటే మా వయసు టాప్ చూసారా, అదే అండి నిన్న ట్రెండ్స్లో తీసుకుంది. బాగుంది కదా, నాకు బాగా నచ్చింది ఆ టాప్ మీదకి. ఆ టాప్ మీదకి అదే ఆపోజిట్లో ప్యాంట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఐ మీన్ లెగ్గిను నాకు చాలా డీసెంట్ అనిపించింది. నాకు అను టాప్ కంటే వైషు టాపే బాగా నచ్చింది అనమాట. సో అలా రెండు టాప్స్ తీసుకున్నాం మేము ట్రెండ్స్లో అయితే. ఇక్కడ వచ్చేసి ఆది వర్క్ నుంచి వచ్చాడనమాట. అసలు మా టైం అంతా మా ప్లాన్ అంతా చెడిపోయిందండి, ఎందుకంటే అసలు నైట్ 12 మేము కేక్ కట్ చేయాలి అనుకున్నాము. బట్ ఏంటంటే నైట్ 12 మేము 9:50కి అలారం పెట్టుకున్నాము, సో ఆ 10 కట్ చేపించేద్దామనేసి. బట్ కాకపోతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అలారం పెట్టుకుని పడుకున్న అలారం మోగింది కానీ, బట్ మేమైతే లేగలేదండి. ఎందుకంటే ఆ టైం బాగా నిద్ర టైం కదా, సో పిల్లలందరూ నిద్రపోతున్నారు లేగలేరు అనేసి వదిలేసామన్నమాట. ఇంకా ఆ టైంలో ఆది స్టేషన్ దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య వచ్చింటే తీసుకొని వచ్చాడు. అదే మా వదిన వాళ్ళ ఆయన తీసుకొని వచ్చాడు. తను తీసుకొని వచ్చాక కూడా కేక్ కట్ చేయాలని చాలాసేపు అనుకున్నాము. బట్ కాకపోతే ఏంటంటే నిద్ర టైం అయింది, పిల్లలందరూ నిద్రపోతున్నారు, వద్దులే అనిపించేసేసి ఆగిపోయాము. ఇంకా ఆది వచ్చేసాడు వర్క్కి వెళ్ళి మళ్ళీ వచ్చాడనమాట. ఆది ఇక్కడైతే వెళ్ళి వచ్చాక ఇక్కడ కేక్ పెట్టేశాము. ఏంటంటే కేక్ నాని రాలేదండి, పాపం నాని కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా నేను ఫ్లేవర్స్ వెనక డెకరేట్ చేద్దాం అనుకున్నాను, బట్ కాకపోతే
కుదరలేదు నాకు, టైం లేదు, వీళ్ళు వెళ్ళిపోయే టైం అయిపోతుంది, మళ్ళీ లేట్ చేస్తే ఎలాగా అనేసి. ఇక్కడ చూసారా మా నాని అసలు ఆనందం ఆనందం కాదండి, అంతా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈ డ్రెస్ వచ్చేసి నేను ట్రెండ్స్లో తెచ్చాను, మార్నింగ్ డ్రెస్ వేరు, మళ్ళీ అంటే ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేసుకున్న డ్రెస్ వేరు, ఇప్పుడు నేను కేక్ కట్ చేపించేటప్పుడు వేసిన డ్రెస్ వేరు అనమాట. ఏంటంటే నేను రెండు డ్రెస్సులు తెచ్చాను, నాన్నకి నేను తేలేదండి, వాళ్ళ మమ్మీనే ఇచ్చిందని, బట్ నన్ను నేను తెచ్చాను అనమాట, తీసుకురమ్మను బయటకు వెళ్తున్నావు కదా అంటే నేను తెచ్చాను రెండు డ్రెస్సులు. రెండు డ్రెస్సులు కూడా నాన్నకి చాలా బాగున్నాయి, డ్రెస్ నచ్చింది కదా మీ అందరికీ, బాగున్నాయి లేదని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తామంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూసారా మా నాని ఎంత బాగున్నాడో, అసలు కదలకుండా కూర్చున్నాడండి. అసలు మా నాని అల్లరి పిల్లడనే కానీ చెప్పిన మాట బాగా వింటాడనమాట. సో అది ఎక్కడైతే అసలు చూసారా ఎంత కోర్స్ చేష్టాలు చేస్తున్నాడో అసలుకు. సో అలా చేసేసామండి, మేమైతే సింపుల్గా చేసుకున్నాము మా బర్త్డే అయితే మా నాన్నది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా వదిన వాళ్ళు వస్తారు, మా నాని బర్త్డే ఇంత బాగా సెలబ్రేట్ చేస్తామని అనుకోకుండా అలా జరిగిపోతూ ఉన్నాయి అన్నీ కూడా. సో ఫైనల్గా అయితే అలా జరిగిపోయింది. నేను వేసుకున్న టాప్ వచ్చేసి ట్రెండ్స్లో తీసుకుందండి, ఇది కూడా బాగుంది కదా. నాకైతే రియల్గా అయితే టాప్ చాలా బాగుందన్నమాట. ఏంటంటే ఇలాంటి టాప్స్ ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటాయి, ఇక్కడికి వెళ్ళేటప్పటికైనా బాగుంటాయి కదా, అందుకనేసి నేను ఇలాంటి టాప్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను. బట్ ఎక్కువగా కొనేది కూడా నేను ఇలాంటి టాప్స్ అనమాట. నేను మొన్న ఫెస్టివల్ రోజు కూడా పెట్టాను కదా ఒక వ్లాగ్, ఆ వ్లాగ్లో కూడా నేను వేసుకున్న టాప్ అండ్ పలాదా కూడా ట్రెండ్స్లోనే తీసుకున్నానండి, చాలా బాగుంది సార్ పేర్ అయితే రియల్గా. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మా మామయ్య, ఫైనల్గా అయితే మీ అందరికీ నేను మా ఫ్యామిలీని అయితే ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసేసానండి కాకపోతే. బట్ మా బావగారు ఒక్కరు మిస్ అయ్యారనమాట, తను వచ్చేసి మార్నింగ్ 7కి ఫోన్ వచ్చింటే వర్క్ వెళ్ళిపోయారు, అర్జెంటుగా వర్క్ రావాలి అని అంటే. వాళ్ళకి వచ్చేసి ముఠ కదా పెద్ద ముఠ, అక్కడ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ పాట పెట్టాము, ఖచ్చితంగా మార్నింగ్ రావాలంటే ఆయన 7కి అలా వెళ్ళిపోయారంట, అందుకనేసి ఆయన ఒక్కరు మిస్ అయ్యారు. బట్ అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి బాగా చేసాం నాని బర్త్డే. ఫస్ట్ టైం చేశాను నేను వచ్చాక, నా మ్యారేజ్ అయిన 10 మంత్స్ తర్వాత ఏదైనా సెలబ్రేట్ చేసాము ఇంట్లో అంటే అది ఇదేనండి. బట్ బాగా చేసుకున్నాము. సో నేను బాగా చేసుకోవాలనే చేసుకున్నాను, ఎందుకంటే నేను వచ్చాక ఏది చేసుకోలేదు, అందుకనేసి నేను చేయాలనేసి చేశాను ఖచ్చితంగా. ఇంక ఇక్కడ ఇలా జరిగిపోయింది మొత్తం కూడా. మా పిల్లలు కెమెరా ముందు అడ్డం ఉన్నది నేను చూసుకోలేదండి, లేకపోతే చూసింటే చెప్పేదాన్ని అనమాట. మా వయసు అడ్డమండిపోయింది, నేను సరిగా గమనించుకోలేదు. అది ఇక్కడ వచ్చేసి అది స్ప్రే బాటిల్ ఉంది కదా, స్ప్రే వద్దనంటే తెప్పించారండి అసలు వీళ్ళు అయితే, ఎందుకంటే అదొక అన్నం కదా వాళ్ళకు, అందుకనేసి తీసుకురా అని ఉంటే తీసుకొచ్చారనమాట. అది తెచ్చాక పాప నాని కళ్ళల్లో పడింది కొద్దిగా, అంటే అది స్ప్రే చేశాక కొద్దిగా కళ్ళు మండుతాయి కదా, అలా కళ్ళల్లో మండినట్టుంది నాన్నకి, అందుకనేసి ఒక 5 మినిట్స్ ఆపామన్నమాట. పాపం మధ్య నాకు ఇవ్వండి అనేసి మా చేతి ఇప్పించుకొని మాకే కొట్టాడు మళ్ళీ మా నాని. పో సర్లే అనేసి అక్కడ ఆగిపోయాము, ఎందుకంటే వాడికి అదొక ఆనందం కదా అలా చేస్తే, అందుకనేసి సర్లే అని కామ్ అయిపోయాము. అక్కడ వచ్చేసి భుజకు కూడా కొట్టారండి ఎవరో స్ప్రే, నేను సరిగ్గా గమనించలేదైతే. ఆ రోజు ఏంటంటే మా భుజకు వచ్చేసి అండ్ ఇంటి చికెను అండ్ బిర్యానీ చేశారనమాట, అసలు ఎక్సలెంట్గా ఉందండి. బట్ కాకపోతే కొద్దిగా ఘాటు అనిపించింది, ఘాటు కాదు కారం అండి, అంటే మేమందరం స్పైసీగానే తింటాం బట్ ఎందుకు నాకు ఆ రోజు కొద్దిగా కారంగా అనిపించింది అనమాట నిన్నైతే అసలుకు. బట్ చాలా అంటే చాలా బాగుందండి అసలు బిర్యానీ రైస్ అయితే, మీ అందరికి ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. బట్ చెప్పాను కదా మీ అందరు చేసుకునేది మీ అందరు తినేదే కదా ఇంట్లో, బట్ నేను పర్టికులర్ చేయం చూపిద్దాంలే అనేసి చూపించలేదు. ఖచ్చితంగా ఇదా నెక్స్ట్ టైం ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య గారు కేక్ పెడుతుంది నానికి. సో మీ అందరికి చెప్పాను కదా ఒకసారి మా ఫ్యామిలీ మొత్తాన్ని చూపిస్తాననేసి, ఇదే అండి మా ఫ్యామిలీ, ఇంత అందమైన ఫ్యామిలీ, ఇంత చిన్న ఫ్యామిలీ ఇదే అనమాట. బట్ చెప్పా కదా ఒకే ఒక్కరు మా బావగారు ఒక్కరు మిస్ అయిపోయారు, అదొక్కటి ఇక్కడ హెల్తీగా ఉంది. చాలాసేపు అనుకున్నాం మా బావగారు లేరు అనేసి, కాకపోతే తప్పదు కదా ఆయన వర్క్ వెళ్ళారు, మనం కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా అప్పుడప్పుడైనా కానీ. సో అలా అనమాట. ఇక్కడ వచ్చేసి ఇద్దరు బాబాయ్ కొడుకు గోల చేసుకుంటారు అనమాట కేక్ దగ్గర.
ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య మా మామయ్యకు పెడుతున్నారండి. అసలు అది నానే పెట్టాల్సిందే, బట్ కాకపోతే బై మిస్టేక్లో మా అత్తయ్య పెడుతుందనమాట మా మామయ్యకి. అది నేను చాలాసేపు నేనే గమనించి చాలాసేపు నవ్వుకున్నాను నేను, బట్ కాకపోతే ఎవరు గమనించినట్లేరు అక్కడైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళ అక్క పెడుతుందనమాట. అసలు వాళ్ళ అక్క మా నాని తినింది మళ్ళీ తినదండి, పిల్లలకి వేరేషన్ అనమాట. అలా జరిగిపోతుంది. ఏంటంటే అసలు చూసారా, ఇప్పుడు నేను ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. అసలు చాలా గోళ. ఇప్పుడు అది నాన్నే తిన్నాడు కదా, మళ్ళీ నందిని తినమంటే తినదు. అసలు చూడండి, అసలు చెప్తా, అది చూసారా మళ్ళీ మా నాన్న అదే మొక్క పెడతాడు, వద్దు అంటుంది మా నందిని. అసలు నీళ్ళకి చూస్తే మేము నవ్వుకోలేకపోతాము అది కానీ. బట్ లేకపోతే లాస్ట్కి మొక్క మార్చి పెట్టామన్నమాట దాన్ని. అలా జరిగిపోయింది మొత్తానికి అయితే. వచ్చేసి మా వయసు మీ అందరూ తెలుసు కదా, మా నాన్నకి మా వయసు ఇద్దరు బాండింగ్ బాగుంటుందండి. పిల్లలైతే ఏంటంటే వీళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇలా తీసుకున్నారనమాట. మా అనుషాకైతే మా నందిని అనమాట, వయసుకి ఏంటంటే నాని. ఇలా నలుగురు బాండింగ్ చాలా బాగుంటుందండి. అంటే ఎక్కడ వేరియేషన్ ఉండదనమాట. ఏంటంటే చిన్న చిన్న ఆడుకునే దగ్గర మాత్రం తప్పితే దేనిలో కూడా వేరియేషన్ చూపించారు. అసలు నలుగురు కూడా ఒకేలాగా ఉండిపోతారు ప్రతి విషయానికి. నువ్వు ఓకే అంటే నేను ఓకే అంటుంది. మా అనుష అయితే నేను ఆ టాప్ తీసుకోవడానికి మా నందిని అడిగిందనమాట, నా మా నందు బాగుందా టాప్ అని చెప్పేసి. బాగుంది వాను తీసుకోనింది. చూసారా చిన్నపిల్లల ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో, అసలు అంత బాగుందనమాట. ఇంకా అలా అలా జరిగిపోయింది. షాపింగ్ అయితే చాలా టైం పట్టిందండి అసలు షాపింగ్కి. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య వదిన వాళ్ళ ఆయన అనమాట. ఆయన అయితే నువ్వు కెమెరా ఆపితేనే నేను వస్తాను, లేకపోతే నేను రాను అన్నాడు. అన్న నేను తీసేదే అన్న అంటే అమ్మ దొరికిపోయా కదా ఇది ఒక్కరోజు నాకు తప్పదులే అన్నారు. బట్ అందుకనే కొద్దిగా తీసాను, ఎక్కువ తీయలేదన్న. సారీ మీరు ఏమైనా ఫీల్ అయింటే కనుక. నేను ఇప్పుడు ఎందుకు సారీ చెప్పానంటే వాళ్ళు వీడియో తీస్తారు చూస్తుంటారు చూస్తారు కూడా, అందుకనేసి చెప్పాను. పాపం తను కొద్దిగా ఫీల్ అయ్యాడేమో అనిపించింది, ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కదా కనిపించడానికి, అందుకనేసి చెప్పాను అంతే. ఇక్కడ వచ్చేసి అది వచ్చేసి ముక్కలు అనేది కట్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే బట్ నాని చిన్న చిన్నవి కట్ చేయమంటే అదే పెద్దవి కట్ చేయలేకపోతున్నా చిన్నవి కట్ చేయలే కూల్ కేక్ కదా అలా స్మాష్ అయిపోతుంది అనమాట అది పెట్టగానే. అందుకనేసి అది కట్ చేస్తానే ఉన్నాడు. అండ్ ఫైనల్గా అందరు అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చామన్నమాట అది నేను, ఎందుకంటే అప్పటికే ఫస్ట్ నుంచి దిగమంటుంటే బట్ కుదరలేదు. ఇక్కడ చూసారా అది వచ్చేసి క్రీమ్ తోటి నామాలు పెట్టి బొగ్గుకు అసలు ఎలా పోసారా చూసారా, నా పెట్టి మళ్ళీ అదినే నాకేస్తున్నాడు అది సింహం అంది అదనమాట. బాగుంది కదా ఇక్కడ. అసలు చూసారా అసలు నాని ఫేస్కి ఎంత ఉందో అసలు ఎలా పోసాడో క్రీమ్ కూడా. అలా జరిగిపోయింది, సింపుల్గా జరిగిపోయింది కదా. చాలా అండి ఇలా చేసుకుంటే పిల్లల ఆనందం కోసమే కదా ఇలా చేయడం. పెద్ద పెద్దగా సెలబ్రేట్ చేసుకోకపోయినా పర్లేదు ఇలా సరిపోతుంది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మా అనుషకి మా వయసుకి అయితే వాళ్ళ మామయ్య క్రీమ్ చూసారా అసలు ఎలా పూసుకుంటున్నారో. అసలు ఇదే అనమాట, అంటే ఎప్పుడో ఒకసారే కదా మనం ఇలా దొరికేది. ఇంకా అందుకనేసి అలా చేసేస్తున్నాడు అక్కడ మా వాళ్ళ అది. అండ్ మా నాని వచ్చేసి ఇక్కడ నాకు పూస్తున్నాడనమాట. నేను చెప్తున్నాను అరే నాకు పొయ్యకూడదురా నాకు పొయ్యకూడదు అత్తయ్యకి పొయ్యిపో అనేసి అప్పుడు వెళ్ళేసి అత్తయ్యకి పూసాడనమాట. ఇంకా అలా అలా జరిగిపోయిందండి. ఇక్కడ వచ్చేసి ఇంకా అందరూ అదంతా అయిపోయిన తర్వాత నేను అదంతా చిమ్మేసేసి తుడిచేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా మా వదిన వాళ్ళు వెళ్ళే టైం అవుతుంది, మళ్ళీ ట్రైన్కి టైం అయిపోతే ట్రైన్ మిస్ అయిపోతుంది అనేసి. ఇంకా అలా అలా గబగబ కేక్ కటింగ్ చేపించేసేసి నాన్నతోటి ఇంకా కాసు చిమ్మేసి ఇల్లు తుడిచేసి అందరం అలా కూర్చుంటున్నాం అనమాట తినడానికి అనేసి. అందరం ఇలా కూర్చొని తిని కూడా చాలా రోజులు అయిపోయిందండి. నా మ్యారేజ్ అయిపోయాక ఎప్పుడు కూర్చొని తినలేదు అందరం ఇలాగా, బట్ ఈరోజు కుదిరింది. కాకపోతే ఏంటంటే ఒకే ఒక గిల్టీ మా బావగారు లేరని మాత్రమే, అందరూ ఉన్నారు ఆయన ఒక్కరే లేరు ఇక్కడైతే. ఇంకా వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా బిర్యానీ అండ్ చికెన్ అండ్ ఇంకేదంతా తిన్న తర్వాత జస్ట్ అలా చిన్నగా లస్సి తాగామన్నమాట, ఎందుకంటే వేట్ చేయకుండా ఉంటుంది కదా అనేసి లస్సీ తాగాము. సో ఐ హోప్ యూ అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, టేక్ కేర్, బాయ్ బాయ్. ఇదంతా కూడా
పిల్లలు కూర్చొని తింటా ఉన్నారు అని చాలా చిన్న పెట్టేశాను అనమాట. బట్ ఏంటంటే మా బుజ్జక్క వద్దాం మా ఆపును నాకు ఇష్టం ఉండదు ఆపేయానండి, అందుకనేసి ఆపేసాను, ఎక్కువ తీయలేదు. అసలు మా వదిన వాళ్ళు వెళ్ళేటప్పుడైతే నేనైతే అసలు ఏం షూట్ చేసుకోలేదండి, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు నా కంగారులో. నేనేం షూట్ చేయాలని కూడా నాకు ఆలోచన రాలేదు, అందుకనేసి నేనేం షూట్ చేయలేదు. వాళ్ళైతే ఊరు వెళ్ళిపోయారు ఇంకా.